వెల్కమ్ టు TS24 న్యూస్. జీవితం ఆనందంగా సాగాలంటే ముందుగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం సిద్ధించడమే కాకుండా ఎక్కువ కాలంలో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. జీవితం ఆనందంగా సాగాలంటే ముందుగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. రోజువారీ ఆహారంలో ఆరోగ్యవంతమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా రోజు చేయడం వల్ల మంచి ఆరోగ్యం సిద్ధించడమే కాకుండా ఎక్కువ కాలంలో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మనం రోజు ఫాస్ట్ ఫుడ్ మరియు స్నాక్స్, అధికంగా ఆహారం, ఎనర్జీ పానీయాలు, ఆన్లైన్ ఫుడ్ తీసుకోవడం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫాస్ట్ ఫుడ్, ఆన్లైన్ ఫుడ్ తినడం వలన గుండె జబ్బులు, ఊబకాయం, కీళ్ళ సమస్యలు తలెత్తాయి. అయితే మనం రోజువారీగా తినే ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారీగా పాటించాల్సిన 5 సూత్రాలను సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. ఆకలి లేదను, పని ఒత్తిడి, ఇలా ఇతరత్ర బిజీ పనుల వల్ల టిఫిన్ తీసుకోకుండా అలానే ఉండిపోవడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. టిఫిన్ తీసుకోకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేయడం వలన ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి చెడు కొవ్వు చేరుతుంది. కావున ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో మంచి ఆహారం తీసుకోవడం మంచిది. తగినంత నీరు. రోజుకి 3 లీటర్ల నీళ్లు తాగాలి. పొద్దున లేవగానే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా చేస్తే మీకు మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. మనం ఏ ఆహారం తీసుకున్నా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మన దేహంలో చెడు కొవ్వు తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలు తినడం. ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పండ్లు, కూరగాయల్లో ఎన్నో మంచి ప్రోటీన్లు ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పండ్లు తినడం ఇష్టం లేని వాళ్ళు పండ్ల రసాలు తాగొచ్చు. రోజు పండ్లు, కూరగాయలు తినడం వల్ల మన దేహం మీద ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనపడటానికి ఆస్కారం ఉంటుంది. ఉప్పు, కారం, మసాలాలు తక్కువగా. ఉప్పు, కారం, మసాలాలు తినడం మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మన జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం వలన బీపీ, అల్సర్, ఉబకాయం వంటి సమస్యలు వస్తాయి. మాంసాహారం తక్కువగా. మాంసాహారాన్ని తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ మాంసాహారం తినడం వల్ల అజీర్తి, ఉబకాయం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి